చైనా పాకిస్తాన్ ఈ ఇద్దరు కూడా ఒక ప్రయత్నం చేశారు ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ చేత ఆపించాలి అన్నటువంటి ప్రయత్నం పాలస్తీనా మీద దాడికి సంబంధించి. ఓ పక్కన చైనాకి అర్జెంటుగా ఎందుకు పుట్టుకొచ్చింది అంటే పాకిస్తాన్ టర్కీ ఈ దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల్లోనే చైనా మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే వేగర్ ముస్లింని తీవ్రంగా వేధించినటువంటి దేశం కింద దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ముస్లింలకి న్యాయం చేసే దేశం కింద కనబడాలనేటువంటి ప్రయత్నంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కాబట్టి దాన్ని అడ్డం పెట్టి ఇజ్రాయెల్ని దెబ్బ కొడదామని చూస్తే అమెరికా తనకున్న విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టి ఆపినటువంటి పరిస్థితి. ఇక్కడ బేసిక్గా చైనా పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఓపెన్గా ఇజ్రాయెల్ ఒకటే చెప్పింది, ఏ దేశమైనా సరే ఆత్మరక్షణ అనేదాన్ని ఒక హక్కు, మా దేశం మీద దాడి చేస్తుంటే చర్చిద్దాం రండి అని అడుక్కునే పరిస్థితిలో మేము లేము, శాంతి అనేది కావాలి, ఆ శాంతి కావాలంటే అశాంతిని అణచివేయాలి లేదా అశాంతిని సృష్టించే పుట్టించే శక్తులను అణచివేయాలి, అంతేగాని అశాంతిని రేకెత్తించేటువంటి శక్తుల్ని బుజ్జగించి లేదా బ్రతిమలాడేటువంటి అలవాటు మా దేశానికి లేదని తేల్చి చెప్పడం ద్వారా ఒక ఘాటైన సందేశం ఇచ్చినట్టయింది.